హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ మైరా ఆలోచించి అంటే జగన్నాథ మంకుల్కి నేను చేసిన యాక్సిడెంట్ గురించి అప్పుడు సంజుకి తెలిసిందా అదే అయ్యుంటుంది అని అనుకుంది సంజయ్ ఏం మాట్లాడకుండా అడిగిన వాటికి సమాధానాలు ఇస్తూ తనని అల్లుకొని ఉంటే లో లోపల ప్రాణం నలిగిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటే చాలా కంట్రోల్డ్గా మరి ఆ రోజు వికాస్తో నేను లంచ్కి వెళ్తే నువ్వెలా వచ్చావు అక్కడికి ఎందుకు నా మీద వాటర్ పోసావు అని మైరా అడిగింది ఆ మాటికి సంజయ్ మైరా చుట్టూ ఉన్న చేతుల్ని మరింతగా బిగించి నువ్వెందుకు వాడితో లంచ్ చేయాలి నాకు నచ్చలేదు అందుకే అక్కడికొచ్చాను మీ డేట్ని చెడగొట్టాను ఇకపోతే ముట్టుకున్నాడు నాకు అది అసలు నచ్చలేదు అందుకే నీ మీద నీళ్లు పోసాను ఆ రోజు నీ మీద నాకు చాలా కోపం వచ్చింది చాలా చాలా అని సంజయ్ చెప్పాడు మైరా అర నిమిషం పాటు మౌనంగా ఉండి మరి పెళ్లి తర్వాత నాకు వంటరాదని తెలిసి కూడా ఎందుకు నన్ను ఫోర్స్ చేసి ఇబ్బంది పెట్టావు అని మైరా అడిగింది ఇందులో ఏ తప్పు లేదు ఒక ఇంటి కోడలుగా నీకన్నీ పనులు తెలుసుండాలి ఎవరైనా వచ్చి నీకేం రాదని వేలెత్తి చూపిస్తే అది నాకిష్టం లేదు పైగా మన బంధువులంతా వచ్చారు సొంత బంధువులు వాళ్ళందరూ సంజీవ్ భార్యకి ఒక పని కూడా చేత కాదు అంటే నాకు ఆ మాట అసలు నచ్చదు నీకన్నీ తెలుసు అనాలి నువ్వు బెస్ట్ అనాలి సో అందుకే నీకు అప్పగించాను అయినా నువ్వు చాలా ముదురు కదా చక్కగా బయట ఫుడ్ ఆర్డర్ చేశావు అని సంజయ్ అన్నాడు మరి అదే రోజు బజ్జీలు వేస్తూ చేయకాల్చుకున్నానుగా అని మైరా అంటూ ఉంటే అందుకేగా బాధతో చచ్చిపోయాను ఎప్పుడెప్పుడు వచ్చి నిన్ను చూడాలని తప్పించిపోయాను కానీ కుదరలేదు నువ్వు నిద్రపోయాకొచ్చాను అప్పుడు కూడా నీకు మెలుగుగా వచ్చేసిందిగా అని సంజయ్ అన్నాడు సంజయ్ మాటలకి మైరా మనసు కొంచెం కొంచెం కరిగిపోతూ ముందున్న ప్రేమ కంటే వందలు పెరిగిపోతూ ఉంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటే సైలెంట్గా అలా ఉండిపోయింది మైరా ప్లీజ్ మన ఇంటికి వెళ్ళిపోదాం అని సంజయ్ మరోసారి అడగడంతో సంజయ్ తన మీద ఎప్పుడూ అరుస్తూ ఉంటాడు అలాంటిది ఈరోజు అంతగా తగ్గి తను రాను అంటున్న ఒకటికి నాలుగు సార్లు అడుగుతూ ఉంటే మైరాకి సంతోషంతో పాటు బాధ కూడా కలిగి కన్నీళ్లు బయటికి రావడంతో సంజయ్ చూడకుండా వాటిని తుడుచుకుంటూ ఉండగా మరోవైపు నుండి ఆ కన్నీటి చుక్కలు సంజయ్ నుదురు మీద పడడంతో కళ్ళు తెరిచి మైరా వైపు చూసి ఒక చెయ్యి అలానే తన చుట్టూ ఉంచి మరో చేత్తో తన కన్నీళ్లు తుడిచి సరే అడగను నిన్ను ఫోర్స్ చేయను ప్లీజ్ ఏడవకు అని అన్నాడు మరి నేను ప్రేమిస్తున్నాను అని నీ వెంటపడి విసిగించాను కదా మరెందుకు నాతో అంత రూడ్గా బిహేవ్ చేశావు నాకు ఇష్టం లేకుండా ఎందుకు ముట్టుకున్నావు అని మైరా అడిగింది నువ్వేగా నాలో ఏ లోపం లేదని ప్రూవ్ చేసుకోమని అడిగావు మరేం చేయాలి ఆ రోజు చాలా బాధపడ్డావు కదా రోడ్లో ఆగిపోయావు ఆ దేవుణ్ణి కూడా చాలా తిట్టుకున్నావు అని సంజయ్ అన్నాడు ఆ విషయం నీకెలా తెలుసు నువ్వు నన్ను ఫాలో అయ్యావా అని మైరా నొసలు చిట్లించి అడిగింది నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అని నా వెంట పడ్డావు నా మీద పడ్డావు కానీ ఏం జరిగినా నేనేం చేసినా ప్రేమతో చేయాలని కోరుకున్నావు అలాంటిదా రోజు నేను కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను సో నువ్వు ఖచ్చితంగా బాధపడతావని నాకు అర్థమైంది బాధపడ్డావు కూడా అందుకే నువ్వు కోపంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తావేమోనని ఫాలో అయ్యాను చాలా ఏడ్చావు కదా అని సంజయ్ అడిగాడు మైరా అందుకు సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండడంతో మొన్నటి వరకు ప్రేమించమని విసిగించావు కదా మరి ఇప్పుడు ఎందుకు విసిగించట్లేదు అలానే ఉండొచ్చు కదా అని సంజయ్ అడిగాడు అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది అని మైరా మరింతగా మూతి విరుస్తూ కన్నీళ్లు పెట్టుకొని అనడంతో సంజయ్ తనని వదిలి ఏం మారింది అని అడిగాడు మైరా వెంటనే నార్మల్ అవ్వడానికి ప్రయత్నిస్తూ తల అడ్డంగా ఊపింది కేవలం నేను చేసిన మిస్టేక్నే కారణం కదా సారీ ఇక ఎప్పుడూ అలా మాట్లాడను అని సంజయ్ అంటూ ఉంటే మొదటిసారి సంజయ్ తనతో అంత కూల్గా అంత ప్రేమగా మాట్లాడుతుంటే ఇదే కదా నేను కోరుకుంది ఇలాగే కదా సంజయ్ నాతో మాట్లాడాలి అనుకుంది అని మనసులో అనిపిస్తూ ఉంటే సంజయ్ని గట్టిగా హత్తుకొని తన తల మీద ముద్దాడింది సంజయ్కి ఒక్క క్షణం చాలా సంతోషంగా అనిపించి తన పెదవులు విచ్చుకొని చుట్టూ చేతులు మరింత గట్టిగా వేసి పట్టుకొని ప్లీజ్ ప్లీజ్ ఇలాగే ఉందాం అని అన్నాడు మైరా వెంటనే తన ఏం చేస్తుందో అర్థమై టక్కున చేతులు వదిలేసి సంజయ్ని దూరంగా నెట్టి తన ఒడిలో నుండి లేచి నిలబడి నేను బయలుదేరుతాను వచ్చి చాలాసేపు అయింది అని చేతుల్లోకి క్యారేజ్ తీసుకోవడంతో సంజయ్ తన చేతిని పట్టుకొని ఇంకా మీ అక్క రానేలేదు కదా అని అన్నాడు లేదు నాకు బాగా నిద్రస్తుంది నేను వెళ్తాను నువ్వు బయలుదేరు మామైని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి కదా అని మైరా అనింది హాస్పిటల్కి నువ్వు కూడా వస్తా అన్నావు కదా అని సంజయ్ అడగడంతో లేదు ఇవాళ నువ్వు తీసుకొని వెళ్ళు రేపటి నుండి నేను వస్తాను అని మైరా మొహం తిప్పుకొని చెప్పింది ప్లీజ్ రావచ్చు కదా అని సంజయ్ అనడంతో మైరాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అది కాదు అని అంటూ ఉంటే రమ్మంటున్నానుగా నాన్న హ్యాపీగా ఫీల్ అవుతాడు నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం కానీ ఇప్పుడు నాకన్నా నువ్వంటేనే ఇష్టం నువ్వంటే ట్రీట్మెంట్ చాలా బాగా జరుగుతుంది ప్లీజ్ అని సంజయ్ రిక్వెస్ట్గా అన్నాడు వస్తాను సూటిగా ఒకే ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా అని మైరా అడిగింది సంజయ్ తల ఊపడంతో నువ్వు ఎందుకు పెళ్లికి ముందు నుండే నా వెంట ఒక విలన్ లాగా నా లైఫ్లోకి రావాలనుకున్న వాడివి అలానే రావచ్చు కదా ఎందుకు ముందుగా నా గురించి అంతా తెలుసుకోవాలి ఏంటి నీకు అవసరం ఇకపోతే ఎవరినైనా ప్రేమించావా అని మైరా ఆ మాటని తలదించుకొని చాలా టెన్షన్గా అడిగింది సంజయ్ మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి చాలా సున్నితంగా హత్తుకుని మొదటిదానికి సమాధానం ఇప్పుడు చెప్పలేను నువ్వు నాకు బాగా దగ్గరైతే అప్పుడు చెప్తాను అర్థమైంది కదా బాగా దగ్గరయ్యాక అని ఒత్తి మరీ పలికి చెప్పి ఇక రెండోది నీ ప్రశ్న తప్పు ఈ మాట ఇదివరకే చెప్పాను మళ్ళీ మళ్ళీ అదే చెప్తాను నువ్వు కరెక్ట్ ప్రశ్న ఆలోచించు అప్పుడు నా నోటి వెంట సమాధానం ఠక్కున వస్తుంది అని సంజయ్ అన్నాడు మైరాకి ఆ ప్రశ్న గురించి ఎంత ఆలోచించినా అర్థం కాకపోవడంతో నీ అంత తెలివైనదాన్ని కాదు ఏం ప్రశ్న మార్చాలి నేను ఇదే తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఎవరైనా ప్రేమించావా ఇదే ఇదే కావాలి నాకు దీనికి సమాధానం కావాలి అని మైరా అడిగింది సంజయ్ తనని వదిలి సూటిగా తన కళల్లోకి చూస్తూ ప్రశ్న కరెక్టే కానీ అడిగే విధానం తప్పుగా ఉంది దాని కాస్త మార్చు అడుగు అప్పుడు ఖచ్చితంగా నేను నీకు సమాధానం చెప్తాను అడిగిన వెంటనే క్షణాల్లో చెప్తాను అని చిన్నపాటి నవ్వుతో చెప్పడంతో మైరా కస్సలు అర్థం కాక నేను బయట వెయిట్ చేస్తాను హాస్పిటల్కి వెళ్దాం అని వెళ్ళిపోయింది సంజయ్ హ్యాపీగా స్మైల్ చేస్తూ దేవుడా అని ఉఫ్ అని ఊపిరి వదిలి మైరాతో టైం స్పెండ్ చేయడానికి నాకు ఇంకొంచెం టైం దొరికేలా చేశావు థ్యాంక్ యూ అని ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని కార్కీస్ తీసుకొని బయలుదేరాడు మైరా బయటికి వెళ్ళి నా ప్రశ్నలో ఏ లోపం లేదు అయితే నేను కీర్తనాన్ని ప్రేమించానని చెప్పాలి లేదా దాచడానికి ప్రయత్నించి లేదు అని చెప్పాలి కానీ ఈ రెండు కాకుండా నా ప్రశ్ననే తప్పు అంటాడేంటి పైగా ఎంత క్లోజ్గా ఉంటున్నాడు ఎంతగా ప్రేమించాను దగ్గరికి వచ్చిన మనిషిని దూరం పెట్టాలంటే ఎంత కష్టం నా ఫీలింగ్స్తో పని లేకుండా పోతుంది ఇప్పుడు కూడా నేను పుట్టింటికి వెళ్ళినట్లు ఏమైనా ఉందా వీడితోనే ఎక్కువ ఉన్నాను మధ్యలో ఈ గోరుముద్దలు తినిపించడం ఒకటి కర్మ కాకపోతే అని మైరా పిచ్చి తిట్లు తిట్టుకుంది భుజం మీద చేయబడడంతో ఉలిక్కిపడి తల పక్కకు తిప్పి సంజయ్ని చూసి ఒక నిటూర్పు విడిచింది మైరా ఎందుకు మనసులో తిట్టుకుంటావు నేరుగా కూడా తిట్టుకోవచ్చు నేను నీవాడినే కదా ఆ మాత్రం లీనియన్స్ తీసుకోవచ్చు అని సంజయ్ అనడంతో మైరా షాక్ అయ్యి తిట్టుకుంటున్నా అని నీకెలా తెలుసు అయినా నావాడేంటి నావాడు అని గుర్రుగా అడిగింది ఏం తెలీదు పాపం స్కూల్ పాప అని సంజు బుగ్గ గెళ్ళి మైరా ఆశ్చర్యంగా చూస్తూ ఉండడంతో చిన్నగా నవ్వి ఇదిగో మనసులో ఇలా తిట్టుకున్న ప్రతిసారి నీ ముక్కు ఎర్రగా అయిపోతుంది అని సంజయ్ ముక్కు లాగడంతో మైరా ముక్కుని రుద్దుకుంటూ తన ముక్కుని తానే చూసుకోవడానికి ప్రయత్నిస్తూ నువ్వు అస్సలు అర్థం కావట్లేదు సంజు అని అనింది సంజయ్ డోర్ ఓపెన్ చేసి మైరా కూర్చున్న తర్వాత డోర్ వేసి మరో పక్కకొచ్చి కూర్చొని అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని అన్నాడు నేనిన్ను అర్థం చేసుకోవాలి అని అనుకోవట్లేదు అని మైరా తలదించుకొని చెప్పింది మైరా సూటిగా ఒక మాట అడుగుతాను సమాధానం చెప్తావా ప్లీజ్ కోపం తెచ్చుకోవద్దు అని సంజయ్ అన్నాడు మైరా ఏంటని సంజయ్ వైపు చూసింది ఓకే నేను తప్పుగా మాట్లాడాను ఒప్పుకుంటాను అక్కడి నుండి ఈ రెండు రోజుల్ని పక్కన పెట్టేస్తే ఓ వారం ముందు వరకు నున్నతో ఎలా బిహేవ్ చేశావు నన్ను విసిగించావు ప్రేమించానన్నో చీటికి మాటికి నన్ను ముట్టుకున్నావు ముద్దు పెట్టావు వద్దు అంటున్నా అసలు వదల్లేదు నువ్వు ప్రేమించకపోతే సైలెంట్గా ఉండు నా ప్రేమను నేను చూపిస్తాను అన్నావు ఇప్పుడేమో వద్దు అంటున్నావు అర్థం కావట్లేదు అంటున్నావు అర్థం చేసుకోను అంటున్నావు మరి అదంతా ఎందుకు చేశావు అంటే నీ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి చేశావా అంటే ఆ ప్లేస్లో నేను కాకుండా ఇంకెవ్వరున్నా ఇలాగే ఉంటావా అని సంజయ్ అడిగాడు సంజు అని మైరా గట్టిగా అరవడంతో తన కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంటే సంజయ్ నవ్వి ఒక చేత్తోనే తన రెండు బుగ్గలు పట్టుకొని చూశావా ఆ మాట అనగానే ఎంత కోపం వచ్చిందో అంటే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు అవును కదా మరెందుకు దాస్తావు అని సంజయ్ అడిగాడు సంజు ఒక మాట చెప్పనా మనిషి మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మారిపోతూ ఉంటుంది ముందు క్షణం ఉన్న ఇష్టం ఈ క్షణం ఉండకపోవచ్చు అలానే రెండు రోజుల ముందు వరకు ఉన్న మైరా వేరు ఇప్పుడు ఉన్న మైరా వేరు నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను అలా ఉండాలి అనుకోవట్లేదు ఇకపోతే నిన్నంతలా విసిగించినందుకు సో సారీ ఇకపోతే ఇలాగే అడ్జస్ట్ అవ్వు ఎందుకంటే నువ్వు నాకు డివోర్స్ ఇవ్వనన్నావు వేరే పెళ్లి అన్నావు నాకు కూడా వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు డివోర్స్ ఇచ్చి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు అటువంటప్పుడు మన ఇద్దరి మధ్య జరిగింది ఒక చిన్న ఇన్సిడెంట్ అనుకో దాన్ని పూర్తిగా వదిలేసాయి నాకిలా మొహం తిప్పుకోవడాలు మూతి తిప్పుకోవడాలు నచ్చదు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనుకుంటాను నా పక్కన ఉన్నవాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను అలా లేని వాళ్ళని కూడా హ్యాపీగా ఉండేలా చేయడానికి ట్రై చేస్తాను అలాంటిది నా మొహంలో దిగులు పెట్టుకొని చీటికి మాటికి కన్నీళ్లు పెట్టుకోవడం నాకు కూడా ఇష్టం లేదు మనం పెళ్ళైన మొదట్లో ఎలా ఉన్నామో అలానే ఉందాం నీ దారి నీది నా దారి నాది నీకు సవాలక్ష సమస్యలు ఉన్నాయి అవి చూసుకోవడానికి టైం లేదు మళ్ళీ నేను మరో సమస్యను ఎందుకు అవ్వాలి నీకు కాస్త బర్డెన్ తగ్గిస్తాను నేను చెప్పింది అర్థమైంది కదా మనం ఇక మీద నార్మల్గా ఉండొచ్చు కదా అని మైరా వీలైనంత నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేసింది ఇన్ని మాట్లాడుతున్న నీకు ఈ ఎందుకు వస్తున్నాయి దీనికేంటి నీ సమాధానం అని సంజయ్ అడిగాడు వేటికి లేదు ఊరికి అలా వస్తూ ఉంటాయి నేను చెప్పింది అర్థమైందా లేదా అని మైరా అడిగింది నాకు చాలా సమస్యలున్నాయి నిజమే అన్ని బరువులు మోసే నాకు నువ్వు బరువు కానే కాదు ఇకపోతే నేను నిన్ను అలా అనుకోవడం లేదు నేను నిన్ను ఏమీ భరించడం లేదు చెప్పింది అర్థమవుతుందా ఇకపోతే పెళ్ళైన మొదట్లో ఎలా ఉన్నామో అలా ఉండాలని లేదు ఈరోజు ఎలా ఉన్నానో అలానే ఉంటాను ఇక మీద ఎప్పటికీ నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు ఆల్రెడీ నీ ప్రేమ ఏంటని నాకు తెలిసిపోయింది సో నాకు నీ దగ్గర రెస్ట్రిక్షన్స్ అవసరం లేదు అక్కర్లేదు కూడా ఇప్పుడు నా ఇష్టాన్ని చూపిస్తాను వీలైనంతగా చూపించడానికి ట్రై చేస్తాను చూడు బాగా చూడు చూడలేకపోతే నన్ను భరించు అంతే అని సంజయ్ అన్నాడు ఇష్టాన్ని చూపిస్తావా ఏ ఇష్టం ఎక్కడుంది నాకు కనిపించట్లేదే అని మైరా అడిగింది రెండు రోజుల క్రితం వరకు ఏదైతే నేను కనిపించలేదు అని అన్నానో ఆ ఇష్టాన్ని నా మీద చూపించావుగా అలాంటిదే ఇది కూడా అని సంజయ్ చెప్పాడు ఇన్ని రోజులు లేని ఇష్టం సడన్ గా ఎందుకు పుట్టుకొచ్చింది దీనిని నేను నమ్మాలా నన్ను మోసం చేయాలనుకుంటున్నావు నీకు జస్ట్ యూజ్ అండ్ త్రోకి ఒక అమ్మాయి కావాలి ఇంట్లో మూడు ముళ్ళు వేసిన నేనున్నాను కాబట్టి నువ్వు నన్ను వాడుకోవాలి అనుకుంటున్నావు అంతే కదా అని మైరా కావాలని సీరియస్గా అడిగింది సంజయ్ నవ్వుతూ ఇలాంటివి నీకు అస్సలు సెట్ కావు లేనిపోని మాటలు ఊహించి మాట్లాడడాలు మానేసి ముందులా ప్రేమించడం మొదలుపెట్టు ఇకపోతే ఫస్ట్ నైట్ చేసుకోవాలి అనుకుంటున్నాను డేట్ ఏమైనా అనుకుందామా లేదంటే ఎప్పుడైనా ఓకేనా అని సంజయ్ చాలా క్యాజువల్గా అన్నాడు మైరా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగింది నేను మాట్లాడేది తెలుగే అర్థం కావట్లేదా మొదటి రాత్రి చేసుకుందాం అంటున్నాను నీకేమైనా ప్లానింగ్స్ ఉంటే ఆ పద్ధతిలో పోదాం లేదు అంటే క్యాజువల్గా మన రూమ్లో ఏదో ఒక నైట్ చేసేసుకుందాం అని సంజయ్ అన్నాడు నేను నీతో మాట్లాడను అని మైరా మొహం తిప్పుకుంది మాట్లాడకు నేనే మాట్లాడతా అని సంజయ్ తన బుగ్గను గట్టిగా పట్టుకోవడంతో వదులు సంజు అని మైరా చేతిని విదిలించింది అలా మాట్లాడుకుంటూనే ఇంటి వరకు చేరుకున్నారు కార్ దిగకపోవడంతో పక్కన పెడితే అసలు కదలకపోవడంతో సరే ఇక్కడే ఉండు నాన్న తీసుకొస్తాను అని సంజయ్ లోపలికి వెళ్ళాడు మైరా ఆలోచిస్తూ మిగిలింది నాకు ఎలా తెలుస్తుంది మామయ్యని చీటికీ మాటికీ అడిగితే కొడుకు మీద ప్రేమతో ఎక్కడ దాటేస్తాడో అనిపిస్తుంది ఇక నేను నిజం తెలుసుకోవాలంటే నేరుగా జగన్నాథ మంకుల దగ్గరికి వెళ్ళాలి ఎలాగో విన్ని నాకు కట్టబెట్టింది ఈయన ఆయనే కదా అడుగుతాను మామయ్య అంటే కొడుకు మీద ప్రేమతో చేశాడు ఆయన ఎందుకు చేశాడో అడుగుతాను కూతురికి అన్యాయం చేయడమే కాకుండా మరో కూతురు లాంటి నాకు కూడా అన్యాయం చేసి పడేశాడు పైగా ఏం తెలియనట్టు నాతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు నేను సంజు భార్య అని తెలియదా పైగా జరిగేవి చెప్తూ ఉంటే సర్దుకు పొమ్మని ఎంత మంచిగా చెప్పాడు ఇంకా ఓ తండ్రిగా నా గురించి ఆలోచిస్తున్నాడు అనుకొని పొంగిపోయాను మురిసిపోయాను హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చాక అప్పుడు నేరుగా వెళ్తాను అడుగుతాను అని మైరా అనుకుంటూ ఉండగా తన ఫోన్ మోగింది హలో అక్క సంజుతో నేను బయటకు వచ్చాను మామయ్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను కాసేపట్లో వచ్చేస్తాను అని మైరా చెప్పింది సరేరా నేను కూడా ఇంకో ఐదు నిమిషాల్లో బయలుదేరేస్తాను అని మాధురి కాల్ కట్ చేసింది రిషి ఇక నేను బయలుదేరుతాను అని అనడంతో ప్లీజ్ కొంచెంసేపు ఉండొచ్చు కదా అని రిషి అడిగాడు హలో ఆల్రెడీ డాడీ లంచ్ ఫినిష్ చేసేశాడు అన్నయ్య కూడా తినేశాడు ఇద్దరూ వర్క్ చేస్తున్నారు నువ్వు మాత్రం ఇలా పెళ్ళంతో ముచ్చట్లు పెడతావా అని మాధురి అడిగింది ఇప్పుడే కదా మనం ఒకరినొకరం అర్థం చేసుకోవడం మొదలు పెట్టాం అలాంటప్పుడు మనకి కొంచెం టైం కావాలి కదా అని రిషి అన్నాడు మాధురి రిషి వైపు తిరిగి తన రెండు చేతులు పట్టుకొని నాతో టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుందా ఇన్నాళ్ళు నాతోనే ఉన్నావు కదా తనివి తీరలేదా అని మాధురి చిన్నపాటి నవ్వుతో అడిగింది నాకు సరిపోవట్లేదు అప్పుడు నా ఫ్రెండ్వి ఇలా ఇంత క్లోజ్గా ఎప్పుడైనా మాట్లాడుకున్నామా కానీ ఇప్పుడు భార్యవి కదా పైగా నేను ప్రేమించిన బార్బీ డాల్వి అలాంటప్పుడు ఈ ఆఫీస్ ఈ వర్క్ అంటూ నా వల్ల కావట్లేదు అని రిషి నీరసంగా అన్నాడు మాధురికి చాలా సంతోషంగా ఉంది బయటకు ఆ హ్యాపీనెస్ తాలూకు మెరుపు మొహంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే ఏం మాట్లాడకుండా రిషిని హక్ చేసుకొని నీతో మాట్లాడిన ప్రతిసారి నీ ప్రేమ నిన్నాళ్ళు ఎలా మిస్ అయ్యానని తల బాదుకోవాలి అనిపిస్తుంది తెలుసా అని మాధ్రి అనింది అవసరం లేదు నీ తలకి దెబ్బ తగులుతుంది నిజం చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి కదా నీ వైపు చూసే అర్హత కూడా లేదు అనుకుంటూ వచ్చిన నాకు నీ మెడలో మూడు ముళ్లు వేసి నా భార్యని చేసుకున్నాను అన్నింటికీ మించి పెళ్లైన మరుక్షణమే నన్ను అర్థం చేసుకొని నన్ను భర్తగా స్వీకరించావు అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం ఇప్పుడు కూడా నన్ను ఏ ఇబ్బంది పెట్టట్లేదు అంటే కొన్ని కొన్ని ఉన్నాయి కానీ ఇబ్బంది పెట్టట్లేదు అని రిషి అనడంతో మాధురి నొసలు చిట్లించి దూరం జరిగి ఏమి ఇబ్బంది పెడుతున్నాను అని అడిగింది రిషి చిన్నపాటి నవ్వుతో అంటే ఏం లేదులే అని అన్నాడు అంటే మన ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ గురించా అని మాధురి అడగడంతో దెబ్బకి షాక్ అయిన రిషి ఓయ్ నీ వెంట ఇలాంటి మాటలు రాకూడదు గప్చుప్ అని అన్నాడు మాధురి నవ్వుతూ నీతోనే కదా వేరే ఎవరితో అయినా మాట్లాడతానా ఏంటి అదే నా ప్రాబ్లం అంటే దాని గురించే అయితే డిస్కస్ చేద్దాం అని మాధురి అనింది చేద్దాం చేద్దాం అని రిషి ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు మాధురి చిన్నపాటి నవ్వుతో ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళాక నైట్ ఓకేనా అని మాధురి అనింది ఈ రాత్రి అవ్వాలంటే ఇంకా చాలా గంటలుంది అని రిషి అనడంతో ఆ మొహం చూడగానే మాధురికి నవ్వొచ్చి రిషి బుగ్గ మీద చప్పున పెట్టి దూరం జరిగి ఇప్పటికిది చాలు అని అనడంతో రిషి మరింత హ్యాపీగా ఫీల్ అవుతూ మాధురి వైపు చూశాడు మాధురి చిన్నపాటి సిగ్గుని దాచడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో ఈసారి తనని మరింతగా దగ్గర తీసుకొని తన పెదవుల దగ్గరికి వెళ్ళి నిజానికి నాకు ఒకటి కావాలనిపిస్తుంది కానీ సిచ్యువేషన్ ఇది కాదు కాబట్టి ఇది ఇస్తున్నాను అని తన బుగ్గ మీద ముద్దాడి దూరం జరిగి నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రాత్రి కది మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మనం మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అని రిషి అన్నాడు మాధురి తల ఊపి మరైతే నేను బయలుదేరనా అని అనింది ఒక మాట పవిత్ర రోజు మీ అన్నయ్య కోసం క్యారేజ్ తెస్తుంది అడిగితే బయట ఫుడ్ పడట్లేదు సో పవిత్ర డైలీ నా కోసం తెస్తాను అని చెప్పింది తెమ్మన్నాను అని అన్నాడు పవిత్ర గురించి నీకు ఆల్రెడీ తెలుసు కదా అని రిషి అన్నాడు అందుకే కదా నేను అన్నయ్య కోసం క్యారేజ్ తీసుకురావట్లేదు ఈ పవిత్ర అన్నయ్యకి ఎప్పుడు ప్రపోజ్ చేస్తుందో ఏమో త్వరగా చెప్తే బాగుండు అన్నయ్య ఎలాగో లవ్ ఫెల్యూర్ అని అందరికీ తెలుసు కనీసం ఈ పవిత్ర మారిస్తే బాగుండు ముద్దుపప్పులా ఉంటుంది ఒకసారి వెళుతూ వెళుతూ మాట్లాడేసి వెళ్తాను అని అనింది రేపు ఆఫీస్లో జాయిన్ అవుతోంది కాస్త మీ అన్నయ్యని మార్చమని చెప్పు ఆయనేమో బుద్ధ విగ్రహంలా ఉంటాడు ఈమెమో అమాయకంగా ఉంటుంది మాట్లాడు అంటే అమ్మో నేను కొంచెం కొంచెమన్నా అడ్వాన్స్ అవ్వమని చెప్పు ఎందుకంటే మీ అన్నయ్యకి పవిత్రాని కరెక్ట్ చాలా ప్రేమగా చూసుకోగలదు అని రిషి అన్నాడు నేను చూసుకుంటానులే నువ్వు టెన్షన్ పడకు అని మాధురి లేచి రిషిని మరోసారి హక్ చేసుకొని అని నవ్వుతూ చెప్పి బయలుదేరింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లకి లాస్ట్ అప్డేట్ కమెంట్స్ మాట్లాడుకుందాం ఫస్ట్ తర్వాత మనం ఈ స్టోరీ గురించి మాట్లాడదాం ఏంటంటే నా మాట విని కావ్య గారిని చాలామంది ఫాలో అవుతున్నారు అండ్ మీ వాయిస్ బాగుంది ఆ స్టోరీస్ బాగున్నాయి కానీ మీ వాయిస్లో వస్తే బాగుంటుందని చాలామంది అన్నారు కదా ఒకటి చెప్తాను వాయిస్ స్టార్టింగ్లో ఎవరికైనా అలానే ఉంటుంది అంటే ఒక సోషల్ ప్లాట్ఫామ్లోకి వస్తున్నామంటే బెరుకు భయం ఉంటుంది ఈవెన్ నాకు కూడా స్టార్టింగ్ మీరు ప్రేమ పరిచయమే వింటే పిచ్చి పిచ్చిగా చెప్పాను సో కొన్ని అయితే ఎంతో ఫాస్ట్గా చెప్పాను అంటే ఓకల్ బాగుంది కాబట్టి అంత ఫాస్ట్గా స్పష్టంగా వచ్చేసాయి మాటలు కానీ అంత ఇదిగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్పుడు నాకు చెప్పేవాళ్ళు లేరు తెలీదు సేమ్ అలానే కావ్య గారు కూడా కొన్ని రోజులు పోయాక మీరు అంటే మోటివేషన్ ఇవ్వడమో లేదంటే సజెషన్స్ ఇవ్వడమో చేస్తూ ఉంటే కొంచెం ఫ్రీనెస్ పెరుగుతుంది బాండింగ్ పెరుగుతుంది ఒక ఫ్యామిలీ కదా మీతో మాట్లాడడానికి భయం ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది చాలా ఫ్రీ అయిపోతాం అనమాట ఈవెన్ ఇప్పుడు నేను ఎలా ఉన్నానో మీరు చూస్తున్నారు కదా సేమ్ అలానే అవుతారు సో స్టార్టింగ్ కాబట్టి అలా ఉంటుంది మనం ఎక్కువ ఒకదానికి అలవాటు పడినప్పుడు ఇంకోదానికి అలవాటు పడడానికి కొంచెం టైం అయితే పడుతుంది అది ముచ్చట నేను తనవి ఒక టూ స్టోరీస్ వరకు చదివాను రివ్యూ కూడా ఇచ్చాను తనకి నాకైతే తన లాంగ్వేజ్ అంతా బాగుంది జస్ట్ మిస్టేక్స్ వస్తున్నాయి కానీ బాగా చెప్తుంది నేను సజెషన్స్ అయితే నాకు తెలిసినంత వరకు ఏదో పెద్ద రైటెని కాకుండా చిన్నదే కాబట్టి నాకు వచ్చిన వరకు తనకైతే నాకు తెలిసిన వరకు సజెషన్స్ అయితే ఇస్తున్నాను అలానే మీకు కూడా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి అని చెప్తున్నాను ఖచ్చితంగా ఓయ్ మీరు ఫాలో అవ్వాల్సిందే నేను కర్రబట్టుకున్నాను అని బలవంతంగా ఏమీ చెప్పట్లేదు మే ఇష్టం అనమాట లాస్ట్కి ఏదైనా కూడా ఇకపోతే లాస్ట్ అప్డేట్లో అన్ని క్యారెక్టర్స్ వచ్చాయి చాలా బాగా అనిపించింది అని అన్నారు రేపు రేపు రంజిత్ ఏం అంటే వాళ్ళ డాడీ అడిగాడు కదా అక్కడ ఏం కాన్వర్జేషన్ ఆపాను కదా ఆ కన్వర్జేషన్ రేపు వస్తుంది తిక్క రేగే కాన్వర్సేషన్ వస్తుంది వస్తుందన్నమాట దానికోసం ఏదో చూడండి ఇకపోతే నా స్టోరీస్ ఇక్కడ విని అక్కడ వెళ్ళి ప్రతిలిపిలో చదువుతున్నాం అన్నీ చదువుతున్నామని చెప్పారు చాలా థ్యాంక్స్ అండి హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఎందుకంటే నా రైటింగ్స్ ఎవరైనా చదివితే దానివల్ల నాకు రూపాయి లాభం ఉండడం ఉండకపోవడం సంగతి పక్కన పెడితే నాకు నేను రాసిన దాన్ని చదివి ఎవరైనా బాగుంది అంటే ఆహా అది ఆ ఫీల్ చాలా హైలో ఉంటుందన్నమాట అది మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను నేను చాలా థ్యాంక్స్ నన్ను నమ్మి ఒక స్టోరీ విని బాగుండిన తర్వాత మిగతావన్నీ కంటిన్యూ చేస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా చాలా థ్యాంక్స్ ఇక ఈ స్టోరీ గురించి ఎలా అనిపించింది అప్డేట్ బాగా నచ్చిందా కా సంజయ్ కాన్వర్జేషన్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలు కంటిన్యూ అవుతాయి ఇక్కడ రిషితో స్టాప్ అయింది కదా రిషి మాధురితో సో కొంచెం కంటిన్యూ అయిన తర్వాత మైరా జగన్నాథం దగ్గరికి వెళ్ళి గతం తెలుసుకుంటుందన్నమాట సో జగన్నాథం ఏం చెప్తాడో చూద్దాము జగన్నాథం చెప్పబోయే గతమే ఎండింగ్ అనమాట సో ఆ తర్వాత ఇక మైరాకి సంజయ్కి మధ్య కాన్వర్జేషన్స్ రిపీటెడ్గా అవుతూ ఉంటాయి జగన్నాథంకి తెలిసిన వర్షన్ తను చెప్తున్నాడు రాజ్ కుమార్కి తనకి తెలిసినంతవరకు ఆయన చెప్తున్నాడు కానీ అన్నీ తెలిసింది ఎవరు అంటే సంజయ్ మాత్రమే మైరాకి ఇప్పుడు దగ్గర అవడం స్టార్ట్ అయ్యాడు కాబట్టి అంటే కొంచెం ఓపెన్ అప్ అయ్యాడు కాబట్టి ఫర్దర్గా తను ఎంత ఇదవుతాడు అసలు మైరాకి గతం తెలిసిందని తెలిసాక ఎలా రియాక్ట్ అవుతాడు ఆ తర్వాత తన మనసులో ఉన్నవి ఎలా పంచుకుంటాడు అసలు ఏం జరిగింది అని క్లారిటీగా సంజయ్ దగ్గర మాటల్లో బయటపడతాయి అది మనకి గతంలా ఉండదు సంజయ్ జస్ట్ మైరాతో షేర్ చేసుకుంటాడు అనమాట అంతా సో చాలా 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 ఎమోషనల్గా చాలా కనెక్షన్ ఉంటుంది వాళ్ళు ఇద్దరి మధ్య ఆ కనెక్షన్ ఎంత బాగుంటుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉండాలా అనిపిస్తుంది పైగా కష్టాలని సుఖాల్ సుఖాల్ని పంచుకోవడం కాదు కష్టాలని పంచుకుంటారు సో అది బాగా అనిపిస్తుంది నాకైతే మీకు కూడా బాగా నచ్చుతుంది ఇంకా అంటే ఏం చెప్పను మీరే ఫర్దర్గా చూస్తారు అందరూ అయితే అడిక్ట్ అవుతున్నారు మెల్లమెల్లగా సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఇక అంతే ముచ్చట్లు మనం నెక్స్ట్ అబ్జెక్ట్లో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గా